యూనిట్ బ్యాంక్ వల్ల ఉపయోగాలు మరియు పరిమితులు లేదా దానిలో ఉండే నష్టాలు ఏంటో చూద్దాం విద్యార్థుల యూనిట్ బ్యాంకింగ్ ఈజ్ ఏ సిస్టమ్ ఈజ్ దట్ సిస్టమ్ ఆఫ్ బ్యాంకింగ్ అండర్ విచ్ అన్ ఇండివిజువల్ బ్యాంక్ క్యారీస్ ఆన్ బ్యాంకింగ్ బిజినెస్ ఐదర్ త్రూ ఏ సింగిల్ ఆఫీస్ ఆర్ త్రూ ఏ ఫ్యూ ఆఫీసెస్ ఆపరేటెడ్ విత్ ఇన్ ఏ లిమిటెడ్ ఏరియా విద్యార్థులారా యూనిట్ బ్యాంక్ అంటే ఒక ప్రత్యేకమైన లేదా ఒకటే బ్యాంకు పరిధిలో లేదా ఒకే యాజమాన్యం కింద పనిచేసే ఒక బ్యాంకు లేదా కొన్ని బ్యాంకుల సమూహంగా మనం చెప్పుకుంటాం విద్యార్థులారా ఎన్ సిస్టమ్ ఇండిపెండెంట్ ఆర్ ఐసోలేటెడ్ యూనిట్ పర్ఫామ్ బ్యాంకింగ్ బిజినెస్ ఈ పద్ధతిలో లేదా ఈ వ్యవస్థలో బ్యాంకింగ్ కార్యకలాపాలన్నింటినీ ఒకే బ్యాంక్ యూనిట్ నిర్వహించడం జరుగుతుంది విద్యార్థులరా ద సైజ్ అండ్ ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ యూనిట్ బ్యాంక్ ఆర్ మచ్ స్మాలర్ వన్ కంపేర్ టు బ్రాంచ్ బ్యాంకింగ్ యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్ ఆర్గనేటెడ్ అండ్ గ్రో ఇన్ యూఎస్ఏ విద్యార్థులరా ఈ యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది యుఎస్ఏ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో దీనిని అభివృద్ధి చేయడం జరిగింది విద్యార్థులరా దీని ఎక్కువ ఆచరణ అనేది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులరా నా విల్ సీ ద మెరిట్స్ ఆఫ్ యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్ ఇద్దరి ద్వారా ఇప్పుడు మనం ఈ యూనిట్ బ్యాంక్లో ఉండే ప్రయోజనాలు ఏంటో చూద్దాం నో ప్రాబ్లమ్ ఆఫ్ మిస్ మేనేజ్మెంట్ ఇట్ మీన్స్ ఈచ్ బ్యాంక్ ఈజ్ స్మాల్ స్కేల్ యూనిట్ హెన్స్ దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ సూపర్విజన్ దెర్ ఆర్ లెస్ ఛాన్సెస్ ఆఫ్ మిస్ మేనేజ్మెంట్ ఆర్ ఇన్కాంపిటేట్ మేనేజ్మెంట్ విద్యార్థులారా ఈ యూనిట్ బ్యాంకింగ్ సిస్టంలో మిస్మేనేజ్మెంట్కి అవకాశం లేదంటున్నారు అంటే అధికార దుర్వినియోగానికి అవకాశం లేదంటున్నారు ఎందుకంటే ఈ యూనిట్ బ్యాంకుల యొక్క పరిధి కానివ్వండి లేదా వీటి కార్యకలాపాల స్థాయి చాలా తక్కువగా ఉంటుంటుంది కాబట్టి ఈ పర్యవేక్షణ మరియు నిర్వహణలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు విద్యార్థులరా సెకండ్ వన్ నో డిలే ఇన్ టేకింగ్ డెసిషన్ ఇట్ మీన్స్ ఇన్ యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్ ఎవరి బ్యాంక్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ యూనిట్ హ్యాండ్స్ దేర్ విల్ బి నో డిలే ఇన్ టేకింగ్ డెసిషన్స్ విద్యార్థుల నిర్ణయాలు తీసుకోవటంలో జాప్యం ఉండదు అంటే యూనిట్ బ్యాంకింగ్ సిస్టంలో ఒకే బ్యాంక్ ఉంటుంటుంది మరియు ఇది స్వతంత్ర బ్యాంకు కాబట్టి నిర్ణయాలు తీసుకోవటంలో ఎలాంటి జాప్యం ఉండదు ఎప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంటుందో వెంటనే నిర్ణయాలు తీసుకునే అవకాశము ఈ వ్యవస్థలో ఉంటుంటుంది విద్యార్థుల ద్వారా తర్వాత పర్సనల్ కాంటాక్ట్ విత్ ద కస్టమర్స్ ఇట్ మీన్స్ యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్ బీయింగ్ ఎ స్మాల్ స్కేల్ ఇండిపెండెంట్ యూనిట్ కెన్ మెయింటైన్ గుడ్ కాంటాక్ట్స్ విత్ ద కస్టమర్స్ ఫర్ ఎఫిషియంట్ మేనేజ్మెంట్ ఆఫ్ ద బ్యాంక్ విద్యార్థులారా యూనిట్ బ్యాంకింగ్ సిస్టంలో ఖాతాదారులతో వ్యక్తిగత సంబంధాలు బాగా ఉంటాయి అంటే యూనిట్ బ్యాంకింగ్ వ్యవస్థలో తక్కువ ప్రాంతాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తుంటారు కాబట్టి సహజంగా ఆయా ఖాతాదారులతో యాజమాన్యానికి సత్సంబంధాలు కలిగి ఉంటుంటాయి లో ఓవర్హెడ్ కాస్ట్ లో ఓవర్ హెడ్ కాస్ట్ మీన్స్ ఇన్ కేస్ ఆఫ్ యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్ ద ఓవర్హెడ్ కాస్ట్ విల్ బి లో దాన్ ఇన్ కేస్ ఆఫ్ బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ విద్యార్థులరా యూనిట్ బ్యాంకింగ్ సిస్టంలో ఇతర వ్యయాల ఖర్చు చాలా తక్కువగా ఉంటుంటుంది అంటే యూనిట్ బ్యాంకింగ్ యొక్క కార్యకలాపాలు తక్కువ ఉంటుంటాయి ఇందులో పనిచేసే సిబ్బంది తక్కువ ఉంటారు యాజమాన్య స్థాయిలు కూడా తక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ సహజంగా ఈ వ్యయాలు అనేవి మన బ్రాంచ్ బ్యాంకింగ్తో కంపేర్ చేసుకుంటే తక్కువ ఉండే అవకాశం ఉంటుంటుంది విద్యార్థులారా నెక్స్ట్ నో కాన్సన్ట్రేషన్ ఆఫ్ మనోపలీ పవర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు క్రియేట్ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ విచ్ ఈజ్ ఏ పాలసీ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ విద్యార్థులారా యూనిట్ బ్యాంకింగ్ వ్యవస్థలో ఈ మోనోపాలికి అవకాశం ఉండదు అధికార కేంద్రానికి అవకాశం ఉండదు ఎందుకంటే యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది వారి పరిధి కానివ్వండి వారి వ్యాపార కార్యకలాపాలు కానివ్వండి తక్కువ ఉంటుంటాయి అదేవిధంగా ప్రాంతానికి ఒక బ్యాంక్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అధికార వికేంద్రీకరణ అనేది సహజంగా ఉంటుంటుంది అధికార కేంద్రానికి మాత్రం లేదా కేంద్రీకృతం అవకా అవడానికి మాత్రం అవకాశం ఉండదు విద్యార్థులారా ప్రమోట్స్ రీజనల్ బ్యాలెన్స్ విద్యార్థులరా ఈ యొక్క యూనిట్ బ్యాంకింగ్ సిస్టంలో ప్రాంతీయ అభివృద్ధిని ఇవి డెవలప్ చేస్తుంటాయి వెలుగుబడిన ప్రాంతాల్లో కూడా బ్యాంకులు నెలకొల్పడానికి ఈ సిస్టంలో అవకాశం ఉంది ప్రాంతీయ అసమానతలు తగ్గేదానికి ఈ యూనిట్ బ్యాంకింగ్ సహాయపడుతుంది యూనిట్ బ్యాంక్స్ ప్రమోట్స్ రీజనల్ బ్యాలెన్స్ అండర్ యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్

ఎందుకంటే ఎంత కష్టపడి లాభాలు ఆర్జిస్తే వారికేవి అవి చెందుతుంటాయి కాబట్టి ఎక్కువ లాభాల కోసం అవి స్వతంత్రంగా కష్టపడుతుంటారు ఈ యొక్క బ్యాంక్ యాజమాన్య వారు ఇన్ దిస్ యూనిట్ బ్యాంకింగ్ ద బ్యాంక్ ఆఫీసర్స్ ఆర్ ఫుల్లీ అక్విటెట్ విత్ ద లోకల్ ప్రాబ్లమ్స్ సో దే కెన్ టేక్ ఇనిషియేటివ్ ఇన్ టేకింగ్ ఇంపార్టెంట్ డేషన్స్ టు ద వేరియస్ ఇష్యూస్ కన్ఫర్టింగ్ ద బ్యాంక్ this make uh, the banking system more elastic no diseconomies of diseconomies of large scale operations unit banking is free from diseconomies and problems of large scale operations which are generally expected by the branch bank therefore in unit banking law. లార్జ్ స్కేల్ ఆపరేషన్ ద్వారా వచ్చే ఈ సమస్యలు అనేవి ఆర్థిక అసమానతలు అనేవి ఉండ విద్యార్థులారా ఎందుకంటే యూనిట్ బ్యాంకింగ్ సహజంగా తక్కువ స్కేల్ ఆపరేషన్స్ లేదా తక్కువ స్థాయి ఆపరేషన్ చేస్తుంటారు కాబట్టి ఈ అధిక లేదా ఉన్నత స్థాయి ఆపరేషన్ వల్ల వచ్చే ఈ నష్టాలు అనేవి సహజంగా ఇక్కడ ఉండవు విద్యార్థులారా అండ్ మోర్ ఆపరేషనల్ ఫ్రీడమ్

These are the different types of uh, disadvantages. Lack of economies of large scale, unit banking system being operated on small scale is deprived of economies of large scale. Jadalara, ఆపరేషన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటుంటాయి కాబట్టి తక్కువ స్థాయి కార్యకలాపాలు ఉంటుంటాయి కాబట్టి ఈ అధిక లేదా లార్జ్ స్కేల్ ఆపరేషన్ వల్ల వచ్చే ఉపయోగాలు లేదా ప్రయోజనాలు ఇందులో ఉండవు విద్యార్థుల హై కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ ఈ కార్యకలాపాల యొక్క వ్యయం అనేది ఎక్కువగా ఉంటుంటుంది ఇన్ కేస్ ఆ బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ ద రెమిటెన్స్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఈజ్ ఆఫ్ గ్రేట్ ఈజ్ అండ్ అట్ ఏ లోవర్ కాస్ట్ దాన్ యూనిట్ బ్యాంక్ విద్యార్థులారా ఈ యూనిట్ బ్యాంకులో నగదు తరలింపు అనేది లేదా నిధుల తరలింపు అనేది ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి మధ్య చాలా ఖర్చుతో కూడుకున్నవి అదే బ్రాంచ్ బ్యాంకులు అయితే తక్కువ ఖర్చుతో ఈ యొక్క నగదు బదిలీ అనేది లేదా నిధులు బదిలీ అనేది సహజంగా చేస్తుంటారు విద్యార్థులరా హై రిస్క్ బేరింగ్ ఇన్ కేస్ ఆఫ్ యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్ ద బిజినెస్ ఈజ్ హైలీ లోకలైజ్డ్

వన్ రీజన్ దర్ ఈస్ నో పాజిబిలిటీ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ ఫండ్స్ బెట్వీన్ ద రీజన్స్ విద్యార్థులరా యూనిట్ బ్యాంకింగ్ వ్యవస్థలో నిధులు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి బదిలీయ్యే అవకాశం లేదు ఎందుకంటే వీరి కార్యకలాపాలు ఒక ప్రాంతానికి మాత్రమే సంబంధించి ఉంటాయి కాబట్టి అవసరమైన సందర్భాల్లో నిధులని తరలించడం అనేది అవకాశం ఉండదు విద్యార్థుల ఈ సిస్టంలో తర్వాత డస్ నాట్ ప్రొవైడ్ కంప్లీట్ బ్యాంకింగ్ సర్వీస్ యూనిట్ బ్యాంక్ డస్ నాట్ ప్రొవైడ్ ఆల్ ద బ్యాంకింగ్ సర్వీసెస్ టు ద నీడి కస్టమర్స్ ఈ బ్యాంక్ కార్యకలాపాలు తక్కువగా ఉంటుంటాయి కాబట్టి నిర్దిష్టంగా ఉంటుంటాయి కాబట్టి కస్టమర్స్ అవసరమైన అన్ని రకాల సేవలు వీరు అందించడానికి అవకాశం ఉండదు విద్యార్థులారా తర్వాత ఆప్షన్స్ ఆఫ్ డివిజన్ ఆఫ్ లేబర్ అండ్ స్పెసిఫికేషన్ శ్రమ విభజనకు ఇక్కడ అవకాశం ఉండదు యూనట్ బ్యాంకింగ్ బికాస్ ఆఫ్ దేర్ స్మాల్ సైజ్ అండ్ లిమిటెడ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఆర్ నాట్ ఏబుల్ టు ఇంట్రడ్యూస్ గెట్ అడ్వాంటేజ్ ఆఫ్ డివిజన్ ఆఫ్ లేబర్ అండ్ స్పెషలైజేషన్ ఇక్కడ కార్యకలాపాల స్థాయి తక్కువ ఉంటాయి కాబట్టి వీరికి నిధులు తక్కువ ఉంటాయి కాబట్టి శ్రమ విభజన వల్ల వచ్చే ప్రయోజనాలు ఇక్కడ పొందే అవకాశం ఉండదు ఇనేబిలిటీ టు ఫేస్ క్రైసిస్ లిమిటెడ్ రిసోర్సెస్ ఆఫ్ ద యూనిట్ బ్యాంక్ ఆల్సో రిస్ట్రిక్ట్ దెబిలిటీ టు ఫేస్ ఫైనాన్షియల్ క్రైసిస్ విద్యార్థులరా ఈ యూనిట్ బ్యాంక్లో ఉండే నిధుల కొరత వల్ల సమస్య వచ్చినప్పుడు వాటిని సత్వరంగా లేదా వాటిని జాగ్రత్తగా ఫేస్ చేసే అవకాశం ఉండదు ఎదుర్కొనే అవకాశం ఉండదు ఇద్దరు ద్వారా నో బ్యాంకింగ్ డెవలప్మెంట్ ఇన్ బ్యాక్వర్డ్ ఏరియా యూనిట్ బ్యాంక్స్ బికాస్ ఆఫ్ దేర్ లిమిటెడ్ రిసోర్సెస్ కెనాట్ ఎఫర్డ్ టు ఓపెన్ అన్ ఎకనామిక్ బ్రాంచెస్ ఇన్ స్మాలర్ టౌన్స్ అండ్ రూరల్ ఏరియాస్ ఇద్దరు ద్వారా యూనిట్ బ్యాంకింగ్ సిస్టంలో చిన్న చిన్న ప్రాంతాలు లేదా వెనుకబడే ప్రాంతాల్లో వారి ఆఫీసును తెరవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అక్కడ లాభాలు తక్కువగా ఉంటుంటాయి కాబట్టి కాస్ట్లీ రెమిటెన్స్ ఆఫ్ ఫండ్స్ నిధులు తరలించడం అనేది ఖర్చుతో కూడుకున్నది యూనిట్ బ్యాంక్ హ్యాస్ నో బ్రాంచెస్ ఎట్ అదర్ ప్లేసెస్ యాజ్ ఎ రిజల్ట్ ఇట్ హ్యాస్ టు డిపెండ్ అపాన్ కరస్పాండెంట్ బ్యాంక్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ డిస్పారిటీ ఇన్ ఇంట్రెస్ట్ రేట్స్ సిన్స్ ఈజ్ అండ్ అ మూమెంట్ ఆఫ్ ఫండ్స్ డిజ్ నాట్ ఎగ్జిట్ అండర్ ది యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్ ఇంట్రెస్ట్ రేట్స్ టెండ్స్ టు వ్యారీ కన్సిడబుల్లీ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ విద్యార్థులరా ఇక్కడ నిధులు కొత్త ఉంటుంది కాబట్టి ఈ వడ్డీ రేట్లో కూడా తేడా ఉంటుంటుంది ఒక దాడికి ఇంకొక దాడికి ఇచ్చిన రుణాల్లో రకరకాల వడ్డీ రేట్లు వాళ్ళు అమలు పరుస్తుంటారు అక్కడిగా లోకల్ ప్రెజర్ లోకల్ ప్రెజర్ ఈ యూనిట్ బ్యాంకులు అనేవి ఒక ప్రాంతంలో వారి కార్యకలాపాలు కొనసాగిస్తుంటాయి కాబట్టి ఆయా ప్రాంతాల్లోని రాజకీయ నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు ఇంకా ప్రముఖులు కావచ్చు ఈ బ్యాంకుల మీద ప్రెజర్ పెట్టే అవకాశం ఉంటుంటుంది సిన్స్ యూనిట్ బ్యాంక్స్ ఆర్ హైలీ లోకలైజ్డ్ ఇన్ దేర్ బిజినెస్ లోకల్ ప్రెజర్ అండ్ ఇన్ ఇంటర్ఫరెన్స్ జనరల్లీ డిస్టర్బ్ దేర్ నార్మల్ ఫంక్షన్స్ అన్డిజైరబుల్ కాంపిటీషన్ యూనిట్ బ్యాంక్ ఆర్ ఇండిపెండెంట్లీ రన్ బై డిఫరెంట్ మేనేజ్మెంట్ దిస్ రిజల్ట్స్ ఇన్ అన్డిజైరబుల్ కాంపిటీషన్ అమాంగ్ డిఫరెంట్ యూనిట్ బ్యాంక్స్ విద్యార్థులారా యూనిట్ బ్యాంక్ అనేది రకరకాల మేనేజ్మెంట్తో నిర్వహించబడుతుంటాయి కాబట్టి సహజంగా వీళ్ళ మధ్య ఉండే పోటీ చాలా ఎక్కువగా ఉంటుంటుంది ఈ పోటీ ఒక్కోసారి చాలా ప్రమాదకరంగా ఉంటుంటుంది విద్యార్థులారా ఇవి యూనిట్ బ్యాంకింగ్ సిస్టంలో ఉండే వివిధ రకాలైన నష్టాలు లేదా లోపాలు